ఫ్యాన్స్ రెండున్నరేళ్ల నిరీక్షణకు నేడు తెరపడింది. మొదట్లో డల్ అనిపించిన ప్రెసెంట్ ప్రమోషన్స్ ను రాధే శ్యామ్ మేకర్స్ పీక్స్ కి చేర్చారు. వరుస ప్రమోషన్స్ తో స్పీడప్ పెంచి డార్లింగ్ ఫ్యాన్స్ ను రిలీజ్ కి ముందు ఫుల్ ఖుషి చేశారు. రీసెంట్ గా ది జర్నీ ఆఫ్ రాధే శ్యామ్ ప్రమోషన్స్ అంటూ మేకర్స్ కొత్త వీడియోని తీసుకొచ్చి ఈ 2019లో మొదలైన మూవీ బిగ్గెస్ట్ జర్నీ ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అయిందని, మార్చి 11న థియేటర్లో సినిమా చూసి ఎపిక్ లవ్ స్టోరీని ఎక్స్పీరియన్స్ చేయండి అంటూ హైప్ తీసుకొచ్చారు. 300 కోట్ల బడ్జెట్ తో ఫస్ట్ టైం అత్యంత ఖరీదైన లవ్ స్టోరీగా రాబోతుంది రాధే శ్యామ్. కేవలం ఆర్ట్ డిపార్ట్మెంట్కే 100 కోట్లు ఖర్చు అయిందంటే సినిమా రేంజ్ ఏంటో తెలిసిపోతుంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన రాధే శ్యామ్, అమెరికా బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్ గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. యుఎస్ బాక్సాఫీస్ వద్ద రాధే శ్యామ్ 12,20,000 డాలర్ల వసూళ్లను సాధించింది. యుఎస్ కలెక్షన్స్ లో ఈ ఫిగర్ కొత్త రికార్డు అని చెప్పాలి. ప్రభాస్ ఈ పేరు వింటేనే చాలు, ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. అలాంటి హీరో సినిమా అంటే అది అమెరికా అయినా అనకాపల్లి అయినా ఫ్యాన్స్ కి అదో పెద్ద పండుగే. ప్లేస్ ఎక్కడైనా, ఆడియన్స్ ఎవరైనా, థియేటర్స్ వద్ద కోలాహలం మొదలైంది. చాలా మంది ఫస్ట్ డే మూవీ చూసేందుకు ఎగబడ్డారు. మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇక తిరుగులేదని చెప్పాలి. ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంగా విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ లో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి ట్రేడ్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం రాధే శ్యామ్ సినిమాకు తొలి రోజు 210 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ బజ్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ రాధాకృష్ణ. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీక్ టికెట్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్ తో ఫ్యాన్స్ అంతగా రచ్చ చేస్తున్నారు. హైదరాబాద్లో అయితే ఫస్ట్ 2-3 రోజులకు ఇప్పటికే థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ వేసేసాయి. ఓవర్సీస్ లోనూ ఇదే దూకుడు కనిపిస్తోంది.